ఇండియా మొత్తం బుల్లెట్ పై తిరగాలన్న ఆ యువకుడు తన కలను నెరవేర్చుకున్నాడు. కేవలం 50 రోజుల్లోనే 13,500 కిలోమీటర్లు బుల్లెట్ పై దేశమంతా చక్కర్లు కొట్టాడు. నలుగురు స్నేహితులతో కలిసి జర్నీని ప్రారంభించినప్పటికీ మిగిలిన వారు మధ్యలోనే ఇంటి ముఖం పట్టారు. ఎవరూ లేకపోయినా ఒంటరిగానే తన సంకల్పం నెరవేర్చుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్న కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన సాయి కుమార్ రాజుతో మా కొలీగ్ సౌజన్య ఫేస్ టు ఫేస్. ఒక వ్యక్తి మొత్తం దేశాన్ని, మన మొత్తం ఇండియాని 13,500 కిలోమీటర్స్ మొత్తము కూడా ఒక 50 డేస్లో తిరిగేసి వచ్చారు. అది కూడా 2-వీలర్ రాయల్ ఎన్ఫీల్డ్ మీద. సో అది ఆయనకి ఎలా సాధ్యమైంది? 50 డేస్లో ఇన్ని కిలోమీటర్స్ మొత్తం ఇండియాని చుట్టేసి రావడానికి ఆయనకు అది ఎలా సాధ్యమైంది? అండ్ దాని వెనుకున్న ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాము. సాయి గారు, మీరు అసలు ఎప్పుడు అనుకున్నారు ఇలా ఈ ట్రిప్ వేయాలి అని? అలాగే మొత్తం ఇండియాని తిరిగేసి రావాలి అనుకున్నారా, లేక ఊరికే వెళ్ళి వద్దామని చెప్పి మొత్తం తిరిగేసి వచ్చారా? మొత్తం ఇండియా మొత్తం చూసి రావాలని డిసైడ్ అయిపోయాను. మనం ఉంటామో లేదో మనకు తెలియదు, సో వెనక వస్తామో రాదు కూడా తెలియదు. ఇది చూసే రావాలని ఇంకా డిసైడ్ అయిపోయి మా టీం మొత్తం వెళ్ళాము. సో 4 మెంబర్స్తో స్టార్ట్ అయ్యాము, ఫైనల్ నేను ఒక్కడే వెనక వచ్చాను. ఓకే, అంటే 4 మెంబర్స్తో వెళ్ళిన వాళ్ళు మీరు ఒక్కళ్ళే మొత్తం తిరిగేసి వచ్చారు, అంటే వాళ్ళు ఎందుకు డ్రాప్ అయ్యారు మధ్యలో, అండ్ ఎక్కడ డ్రాప్ అయ్యారు? ఇద్దరికేమో హెల్త్ కండిషన్ బాగాలేదు, అక్కడ లే లడాక్ జమ్మూ కాశ్మీర్ దగ్గర, అండ్ ఒకళ్ళకేమో ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చి సో అలా అయిందండి. ఇంకా అక్కడ నుంచి నేను సోలో రైడింగ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. బట్ మీరు మాత్రం పర్ఫెక్ట్గా మీ ఎయిమ్నైతే మొత్తం ఇండియా మొత్తం తిరిగేసి రావాలనే ముఖ్య ఉద్దేశంతోనే వెళ్ళారు, అండ్ ఎక్కడ ఆగకుండా వచ్చారు. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడైనా స్టే చేశారా ఏదైనా ప్రదేశాల్లో మీరు? అంటే వెళ్ళిన ప్రతి చోట అది ఎంజాయ్ చేయడానికైనా మినిమం 1 డే ఉంటాము. ఇంకా గట్టిగా బాగుందంటే 2-3 డేస్ అక్కడే, అండ్ స్టే చేసుకొని అక్కడ ఫుడ్ అన్ని, అంటే నేను కెమెరామెన్ నా వర్క్ అయితే, సో అండ్ కెమెరామెన్ డైరెక్షన్ ఆ వర్క్ కూడా నేను అందులో కూడా పెట్టాను అన్నమాట. సపోజ్ ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళామంటే విజయవాడలో టాప్ ఫుడ్ ఏది అది చూపించడం, అండ్ టాప్ ప్లేసెస్ ఏది అవన్నీ సరౌండింగ్ మొత్తం తిరిగేసి మళ్ళీ వేరే సిటీ, సో అలా చేసుకుంటూ వచ్చాను అన్నమాట. అండ్ ఇంకా వేరే స్టేట్స్లో ఇంకేం అబ్జర్వ్ చేశారు? ఇప్పుడు ఆ స్టేట్తో కంపేర్ చేసుకుంటే అక్కడ చాలా క్రిటికల్ ఉంది వాళ్ళ లైఫ్ అంతా అన్నారు. సో వేరే స్టేట్స్లో ఇంకేమన్నా పరిస్థితులు ఉన్నాయా, అంటే మీరు మీకు యూస్ఫుల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే మన సొసైటీకి ఉపయోగపడే ఏమైనా ఉన్నాయా, అలాంటివి ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. సొసైటీకి ఉపయోగపడేదంటే నేను అంత గమనించలేదు. అండ్ చాలామంది తిరుపతి అని వెళ్తున్నారు, కానీ అసలు అనంతపద్మనాభస్వామి గుడి కేరళలో అది వన్ ఆఫ్ ద టాప్ కదా, అసలు మన వరల్డ్లోనే టాప్ టెంపుల్ అనమాట అది. సో అది ఎవరు సరిగ్గా వెళ్ళట్లేదు అని, అంటే యూత్ అంటే ఇప్పుడు యూట్యూబ్ వ్యూస్ కోసం దానికోసం లే లడక్ అని అట్లా వెళ్ళిపోతున్నారు, కానీ ఇంకా చూడాల్సింది చాలా ఉందండి. యూత్తే చెప్పేలాంటివి టెంపుల్స్ కూడా ఉన్నాయి చాలా. అండ్ మేము వెళ్ళామన్నమాట గోల్డెన్ టెంపుల్, కొన్ని టెంపుల్స్కి వెళ్ళాము. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే అందరూ వ్యూస్ కోసం ఏదో చేస్తారు, కానీ నేను లైఫ్ చూడాలని వెళ్ళాను కదా, అది ఏంటనేది నేను డిఫైన్ చేశాను అనమాట. సో వ్యూస్ కోసం అయ్యే కాకుండా ఇలాంటివి కూడా చేస్తే ఇంకా మన నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి యూస్ అవుతుంది కదా, ఓకే పలానా టెంపుల్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అనేది మా వీడియోస్ చూసినా వాళ్ళకి అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా మీరు ఈ రైడ్లో, అంటే నాకు అమ్మో ఇది చాలా టిపికల్ అనిపించింది ఈ సిచ్యువేషన్, ఎప్పుడెప్పుడు దాని నుంచి నేను బయటకు పడాలా అని అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినాయా? అది జమ్మూ కాశ్మీర్ దగ్గర సార్చు అనే ఏరియా ఉందండి, అది అక్కడ -లెవెల్ ఆక్సిజన్ మరియు -లెవెల్స్ అనమాట. సో అక్కడ ఎవరైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు వస్తే కన్ఫామ్గా ఇంకా అయిపోతుంది, అంటే మనకి ఎలాంటి ఆక్సిజన్ అందకపోతే మొత్తం బ్లాక్ అయిపోయి హెడ్లో చెవులోంచి బ్లడ్ వచ్చి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో మా దాంట్లో అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. సో మా దాంట్లో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అలా అయిపోయేపాటికి వాళ్ళు వెనక్కి వెళ్ళాలన్నా మళ్ళీ 5,000 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళాలి. సో ముందుకు వెళ్తేనేమో ఒక 100 కిలోమీటర్స్లో రైడ్ అయిపోతుంది. సో అటు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలని మా 5 అవర్స్ డిస్కషన్ అనమాట. అంటే ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంకా ఆక్సిజన్ అందట్లేదు, వెనక్కి వెళ్ళాలంటేనేమో ఫెయిల్ అయిపోయినట్లే. సో వాళ్ళ కోసం ముందు నేను వెళ్ళాలి కదా, సో అయిపోయింది ఇక్కడతో అనిపించేసింది. సో మా ఫ్రెండ్స్ కూడా కొంచెం సపోర్టింగ్గా బాగా హార్డ్ వర్క్ తీసుకొని మొత్తానికి అయితే ముందుకే వెళ్ళాము. అండ్ జమ్మూ దగ్గర నుండి వాళ్ళని ట్రైన్ ఎక్కేసి బండి పార్సిల్ చేసి ట్రైన్లో వాళ్ళు పంపేశాం అనమాట. ఫైనల్గా మా వ్యూయర్స్కి మీ ట్రిప్ ద్వారా చెప్పగలిగింది ఏమన్నా ఉందా? నేను అసలు ఇండియా రైడ్ ఎలా వేశానంటే మాది యాక్సిడెంట్ అది చెప్పాను కదండి. సో నేను చిన్నప్పటి నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను సినిమా ఫీల్డ్లో వెళ్ళాలని. నేనే కెమెరామెన్గా, నేనే ఎడిటర్గా, నేనే రైటర్గా, నేనే ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా అంత స్ట్రగుల్ అవుతూ వచ్చాను. ఫైనల్గా మాకు యాక్సిడెంట్ అనేది పెద్ద బిఫోర్ యాక్సిడెంట్ ఆఫ్టర్ యాక్సిడెంట్లా ఉంది లైఫ్ అంతా. సో నేను ఇండియాలో ఇండియా మ్యాప్ వేసిందంతా
విజయవాడ టు లేలాడకు ఇది హాఫ్ సర్కిల్ వస్తుంది. లేలాడక్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఈ మొత్తం కలిపితే జీరో వస్తుంది అనమాట. సో నేను నా మ్యాప్లో చెప్పాలనుకుంది ఏంటంటే ఐఎమ్ నాట్ జీరో అని, ఆ జీరో ఇండియా మ్యాప్లో వేసిన జీరోని నేను ఐఎమ్ నాట్ జీరోలో జెడ్డీఆర్ ఓలో ఆ ఓ చేద్దామని. అండ్ చాలా ఫెయిల్యూర్గా చాలా స్ట్రగుల్ అయిపోయాము. అండ్ ఇదే నా లివింగ్ రూము, సో ఇక్కడే ఉంటాను. మ్యాక్సిమం చెప్పాలంటే లైట్ అదే నాకు అసలు నచ్చదు అనమాట. నాకు నేనే సర్చ్ చేసుకోవడం ఎలా, నెక్స్ట్ మ్యాటర్ ఏంటి అలా అనుకుని ఇలా ఇంట్లో ఉండిపోయాను. సో కాదు లైఫ్ అంతా చూడాలి అని చెప్పి ఒకసారి బయటకు వెళ్ళి చూశాను. ఇవాళ నేను సక్సెస్ అయ్యాను, అదైతే గట్టిగా గర్వంగా చెప్పుకోగలను. సో అందరు కూడా ఫెయిల్యూర్స్ అనేది పక్కన పెట్టేస్తే కొంచెం ఎంతైనా ఇంకా లాస్ట్ మన ప్రాణం పోద్ది అనేంత వరకు ట్రై చేస్తే మనమే సక్సెస్ అవుతాం. అది ఒకటి చెప్పాలనుకున్నా. అండ్ నా వీడియోస్లో కూడా నేను అదే చెప్పాను, ఇంట్లో కూర్చొని అలా ఖాళీ కూర్చొని ఏదో తిరగకుండా ఏదో ఒకటి అసలు నచ్చింది ఏదో ఒకటి ఉంటుంది అసలు. సో అది ట్రై చేస్తే దాంట్లో పేషెన్స్గా ఉండి హార్డ్ వర్క్ చేస్తే అందరూ సక్సెస్ఫుల్లే, ఎవరు ఫెయిల్యూర్స్ ఉండరని నేను అనుకుంటున్నాను. సో ఎస్, అది ఒక మనం ఏదైతే ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వాలి అనుకుంటామో దాని మీద పక్కాగా కష్టపడి చేస్తామో మన కృషి అంతా పెట్టుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా ఆ గమ్యాన్ని చేరుకుంటాము. ఈ 50 డేస్లో ఈ 13,500 కిలోమీటర్స్ మొత్తం ఇండియాని తిరిగి రావడం కూడా పెద్ద కష్టమేమీ కాదు అని చెప్తున్నారు ఆయన మాటల్లో. సో ఇది ఒక సాయి, ఒక నార్మల్ పర్సన్ ఇంతటి రికార్డ్ని సృష్టించారు. చూస్తూనే ఉండండి ఎప్పుడు 24/7 కెమెరా పర్సన్ పవన్తో సౌజన్య సింహాద్రి.